నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రజలకు పరిశుద్ధమైన మంచినీరు అందిస్తూ మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంచినీళ్ల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని మానేరు తీరంలో గల ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో ఈ వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్లు, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నీటి పరిశుద్ధ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం నీటి పరీక్షల ప్రయోగాలను తనిఖీ చేస్తూ సంబంధిత సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం అక్కడే ఉన్న తాగునీటి పంప్ హౌస్ ను తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నగర ప్రజలకు గొప్పగా మంచినీటి వసతి కల్పిస్తున్నామని మేయర్ సునీల్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 24 గంటల పాటు మంచినీరు అందిస్తున్న నగరం లేదని, అది కరీంనగర్ కు మాత్రమే సాధ్యమైందని చెప్పారు. 2014లో వినోద్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్లు పనులు ప్రారంభించారని, 2020 సంవత్సరంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. టెక్నికల్ సమస్యలు అయినప్పుడు తప్పితే ఎప్పుడూ మంచినీటి సరఫరాలో అంతరాయం కలిగించలేదని గుర్తు చేశారు. ఇంతటి భారీ నిధులతో మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన మంచినీరు అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తాను. కరీంనగర్ నగర ప్రజలకు వచ్చాను, ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ నగరం కూడా ప్రతిరోజు మంచినీరు సరఫరా ఇస్తున్న నగరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇస్తే 24/7 కొన్ని చోట్ల ఒక చండీగఢ్ లాంటి దేశం కొత్త ప్రాంతాన్ని మాత్రమే పరిమితం ఇస్తాము, నాగపూర్లో కొత్త ప్రాంతాన్ని మాత్రమే పరిమితం ఇస్తారు. డైలీ వాటర్ ఇచ్చే నగరం ఇక్కడ లేదు. ఈరోజు మన తెలంగాణలో మన కరీంనగర్కు ఆ పేరు వచ్చింది. దానికి నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు చేస్తాను. మరి ఈ స్కీము ప్రారంభించినప్పటి నుంచి 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, దానికి కూడా వచ్చిన వినోద్ కుమార్ గారు, అప్పటి శాసనసభ్యులు, మంత్రివర్గ గౌరవ మంత్రివర్గ కమలాకర్ గారు, మరి అందరూ కూడా మరి 2020 వరకు ఈ స్కీమ్ కంప్లీట్ చేయడానికి పూర్తిలో ప్రయత్నిస్తున్న వారిద్దరు కూడా నగర ప్రజలకు వచ్చాను, పాల్గొనడం వచ్చాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా కూడా మనము ఎక్కడ కూడా ఎక్కడైనా పవర్ అంతరాయమైన దానికోసం జనరేటర్స్ కానీ దానికి అవసరం ఒకవేళ మోటార్స్ రిపేర్ అయితే మోటార్ సబ్స్టిట్యూట్ మోటార్స్ కూడా మనం అందుబాటులో ఉంచుకున్నాం. కాబట్టి నగర ప్రజలకు ఇక్కడ టెక్నికల్గా ఇబ్బంది అయితే తప్పితే ఇక్కడ పైప్ లైన్ డ్యామేజ్ అయితేనో, ఇప్పుడు వాల్ రిపేర్ అయితేనో, లేకపోతే ఏదైనా అవాంతరాలు ఎదుర్పడుతుంది తప్పితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరం లేకుండా మనం కరీంనగర్ నగర ప్రజలకు మంచి సరఫరా చేస్తున్నాం. కాబట్టి మనకు నిజంగా కూడా చాలా మంచి మనకు అవకాశం కరీంనగర్ నగర ప్రజలకు ఇచ్చినందుకు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకి గతంలో ఉన్న చాలామంది అంటారు కదా 9 సంవత్సరాలు ఏం జరిగిందని, 9 సంవత్సరాలు కరీంనగర్ నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీటి సరఫరా ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి అదనంగా 135 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినందుకు, ఆ నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసినందుకు కూడా మరి నేను గౌరవ సీఎం గారికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి, మంత్రి గంగుల కమలాకర్ గారికి, దానికి వైద్యం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుస్తాను. మనం త్వరలోనే ఈ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం కానీ లోపల మంచి రోడ్స్ ఏర్పాటు చేసుకోవడం టెండర్స్ పూర్తయి. అధికారులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పనిచేసిన సిబ్బందికి నిజంగా శిరస్సులకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 5 నిమిషాలు ఆ ఫిల్టర్ బెడ్లోకి వెళ్తే చంద్రం కాటా ఉన్నాయి. అంత వే ప్యాకర్ కోసి ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు అందిస్తున్నాం. మీకు అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నగరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంచినీటిలో మౌలిక సదుపాయాలతో పాటు మంచినీటిలో కూడా చాలా మార్పులు జరిగాయి. ప్రతిరోజు ఎండాకాలం వచ్చిందంటే రోజు ఒక 20-30 ఫోన్లు వచ్చేది, ఈరోజు ఇంకా సప్లై రాలేదు, ఈరోజు 10 నిమిషాలు వచ్చింది అయింది. దాన్ని పూర్తిగా అభినందించడం చెప్పాలి. ఎందుకంటే ఏ రోజు ఇచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ తప్ప మంచినీటిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనమందరం కూడా మంచినీళ్ళు ఇవ్వగలుగుతా ఉన్నాం. దానికి మనం సంతోషపడాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి మనిషి జీవితంలో నిత్యావసర వస్తువుల్లో వాటర్ సప్లై ఒకటి. ఏ వస్తువు లేకపోయినా బతకగలుగుతారు కావచ్చు, కానీ పప్పు లేకపోయినా, ఉప్పు లేకపోయినా, ఏది లేకపోయినా బతకారు కావచ్చు, కానీ మున్సిపల్ వాటర్ లేకపోతే మాత్రం 1 గంట లేటైనా ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా అన్ని డివిజన్లు 60 డివిజన్లు నీటి ప్రాబ్లం, బోర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వాటర్ సప్లై ప్రాబ్లం అందరూ కూడా మున్సిపల్ వాటర్ మీద 90% మున్సిపల్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవాళ మనం వాటర్ సప్లై పూర్తి చేయగలుగుతున్నందుకు గౌరవ మేయర్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఫిల్టర్ ఇంకా మాట్లాడితే ఫిల్టర్ బెడ్ లో డెడికేటెడ్ గా
మూడు షిఫ్ట్లు పని చేస్తున్న సిబ్బందికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. సో యాక్చువల్ ఏంటంటే పెట్రోల్ బెడ్ గురించి ఈరోజు మీరందరూ రావడము దీనికి ఒక ఫ్లో చార్ట్ అనేది ఉంటుంది. 24 బిలియన్ లీటర్స్ పర్ డే ఉన్న కెపాసిటీ మన దగ్గర ఉండడం అనేది నగరపాలక సంస్థ చేస్తున్న అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఈ ఎండాకాలం ఏంటంటే డిజైన్ సమస్యలు అనేది రాకుండా చూసుకోగలిగాం. దీంతో పాటు ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇంకా వాటర్ సప్లై 24/7 అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ కూడా పెట్టుకున్నాము. సో పైలట్ ప్రాజెక్ట్ 18 కోట్ల రూపాయలకు అండర్ ప్రాసెస్లో ఉంది. సో అది కూడా మనకు సక్సెస్ కావాలి అంటే ఇంకా ప్లాన్ చేసుకొని అందరం కలిసి ఇదే విధంగా ముందుకెళ్లాలని ఆశిస్తూ ఈ మంచినీళ్ళ పండుగ రోజు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.